తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని భీమోలు గ్రామంలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. గోపాలపురం ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడి ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో నిర్వహించారు. 7 అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని, వారి వద్ద నుంచి 2 కోడిపుంజులు, 2 కోడికత్తులు, 14,500 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. కోడిపందాలు, నాటుసారా వంటి వాటిని సహించేది లేదని గోపాలపురం ఎస్ఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.